సో మీ పేరు శ్రీకాంత్ రెడ్డి. సో ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కరపల్లి నుంచి, హైదరాబాద్. మీరు ఎన్నాళ్ళుగా ట్రేడింగ్ అనేది చేస్తున్నారు? నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ట్రేడింగ్. ఓకే. నేను చాలా రోజుల నుంచి సార్ని ఫాలో అవుతున్నాను, కానీ నాకు ఇప్పుడు వరకు రావడానికి అవకాశం రాలేదు యాక్చువల్గా ఎక్కడికి కూడా. కానీ ఈరోజు రావడం వల్ల కూడా నాకు బాక్స్ ప్యాటర్న్ అనేది ఒకటి తెలిసింది అనమాట. దాని వల్లనే నేను సార్ చెప్తున్నప్పుడే డైరెక్ట్గా 4600 నేను ఈరోజు సార్ ప్రాఫిట్లోనే ఉన్నారు. వచ్చిన ఫస్ట్ డేనే నేను కట్టింది, నేను మనీ కట్టానని దాని గురించి అని కాదు యాక్చువల్. నాకు ఈరోజు సార్ చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ నాకు చాలా వరకు నేను 3 ఇయర్స్ నుంచి చేస్తుంది కూడా, ఓన్గా చేస్తున్నాను, కొన్ని ఆన్లైన్ చేస్తున్నాను, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. కానీ సార్ దగ్గర ఇంత నాలెడ్జ్ నేను ఇప్పుడు వరకు అయితే నేను చూడలేదు. అంటే నేను నా పరంగా చెప్తున్నాను, అంటే నేను ఇప్పుడు కూడా ఈరోజు వస్తున్న వాళ్ళు కూడా నేను సార్ కరెక్ట్గా నిఫ్టీ ఏ టైంలో అయితే చెప్పారో నేను అదే టైంలో తీసుకున్నాను, ప్లస్ ఎగ్జిట్ కూడా చెప్పారు ఆయన, అదే టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను కరెక్ట్గా. 1 అవర్లో కూడా మీకు స్ట్రక్చర్ చాలా క్లియర్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఏ టైం ఫ్రేమ్లో కూడా మీకు అప్ ట్రెండ్ కనిపించట్లేదు, కాబట్టి మనం యాజ్ ఆఫ్ నౌ అప్ సైడ్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో మార్క్ చేసుకోవాల్సింది 21,800 దగ్గర ఒక సపోర్ట్ మార్క్ చేసుకొని ప్యారల్గా 50 మినిట్స్కి వెళ్దాం నెక్స్ట్. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు 50 మినిట్స్లో మీకు ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఈ హ్యామర్ క్యాండిల్ చూసి బై చేసేస్తారు, హ్యామర్ క్యాండిల్ చూసి బై చేసేస్తారు. సో బేసిక్గా ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు 15 మినిట్స్లో ఫామ్ అయిన క్యాండిల్ స్టిక్ బట్టి డిసిషన్ తీసుకోకూడదు. మేజర్ ట్రెండ్ ఏంటి? డౌన్ ట్రెండ్. 1 అవర్ టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ కాబట్టి ట్రెండ్కి అగెన్స్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ మార్కెట్స్ ఓపెన్ అయింది. సో ప్రీవియస్ డే, ఆల్మోస్ట్ ప్రీవియస్ డే లో ఇది, అండ్ ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి. అంటే ప్రీవియస్గా మార్కెట్ గ్యాప్ క్రియేట్ అయిందని, మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఈ లెవెల్ దగ్గర ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది, దాన్ని బట్టి వెదర్ మనం అప్ సైడ్ వెళ్ళాలా డౌన్ సైడ్ వెళ్ళాలా డెసిషన్ తీసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు ఫామ్ అవుతున్న ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లోన్ కూడా మార్క్ చేసుకోండి. బేసిక్ ఎప్పుడు కూడా ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లో కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతాయి. సో ఈవెన్ 5 మినిట్స్లో కూడా మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 1/2 అవర్ అవుతుందండి, బట్ ఇంకా సెంటిమెంట్స్ మీద క్లారిటీ లేదు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మార్కెట్ పీపుల్కి, చాలామందికి మార్కెట్ యొక్క ట్రెండ్ మీద క్లారిటీ లేదు, ఎవరు పెద్దగా పొజిషన్స్ తీసుకోవట్లేదు. జస్ట్ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఫస్ట్ 5 మినిట్స్ రేంజ్లోనే ఇంకా మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సేమ్ అనాలిసిస్, ఒకటే అనాలిసిస్, తర్వాత అకార్డింగ్లీ మార్కెట్లో ఉన్న పాసిబిలిటీస్ బట్టి బయింగ్ ఆర్ సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి రౌండ్ ఫిగర్ 21,950 దగ్గర రివర్సల్ ఆర్ 21,800 బ్రేక్ అయితే మనం ట్రేడింగ్ చేద్దాం ఇప్పుడు నిఫ్టీలో. దిస్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ నిఫ్టీ. ఇప్పుడు సెకండ్ కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్రాడే హై బ్రేక్ అవుతుందండి, అని ప్రజెంట్ ఇంట్రాడే మనం ఏదైతే 5 మినిట్స్ రేంజ్ మార్క్ చేసుకున్నామో అది బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ పాసిబిలిటీ వచ్చేసరికి ఆప్షన్ చైన్ అనాలిసిస్. సో ఇప్పుడు మనకి పుట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి 21,800 నుంచి 21,850 వరకు సపోర్ట్ ఉంది. ప్రైస్ యాక్షన్ బట్టి సపోర్ట్ ఎక్కడుంది? మన ఇందులో మెన్షన్ చేసిన దాన్ని బట్టి కూడా 21,800 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మనం బై చేయడానికైనా సెల్ చేయడానికైనా ఇది పర్ఫెక్ట్ లొకేషన్ ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ప్యారల్గా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి ఆల్మోస్ట్, కాదు బ్యాంక్ నిఫ్టీ దగ్గర మనకి సపోర్ట్ కొంచెం కంటిన్యూ అవుతుంది, సపోర్ట్ ఇంకా పర్ఫెక్ట్గా కంప్లీట్గా బ్రేక్ అవ్వలేదు. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ స్వింగ్లో దగ్గర మనకి మార్కెట్ అదే పాయింట్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది చేస్తున్నాను. సో దీనికి మనకి కావాల్సిన క్యాపిటల్ అరౌండ్ 1.5 లాక్, రఫ్గా 1.6 లాక్ కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు మీ దగ్గర 1.6 లాక్ ఉంటే యూ కెన్ టేక్ పొజిషన్స్. సో దిస్ ఈజ్ కంఫర్టబుల్ అండి. సో నేను ఇక్కడ ఇప్పుడు పొజిషన్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది నేను ఇంట్రాడేకే తీసుకుంటున్నాను. సో ఇమీడియట్గా స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి ఎంట్రీస్ తీసుకున్న వెంటనే. సో స్టాప్ లాస్ వచ్చేసరికి నేను ఇంట్రాడేకి పర్సనల్గా ఐల్ గో విత్ 30% ఆఫ్ స్టాప్ లాస్, 30% ఆఫ్ ప్రీమియం. గుడ్ ఈవెనింగ్, యువర్ నేమ్ ప్లీజ్? సౌజన్య, ఫ్రమ్ తాడేపల్లి. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి? ఎందుకంటే ఎప్పుడు గర్ల్స్ని ఇలా ట్రేడింగ్ చేయడం చూడలేదు. బికాస్ ట్రేడింగ్లో ఇండిపెండెన్స్ ఉంటుంది. ఓకే, సో యూ వాంట్ బికమ్ ఐ ఇండిపెండెంట్ ఉమెన్ ఇన్ ఫైనాన్షియల్. మీరు ఏం నేర్చుకున్నారు ఇవాళ? ఇంతకు ముందు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్ని కూడా కొన్ని కొంచెం క్లియర్ అయ్యి ఇంకా ఐడియా అనేది వచ్చింది. సో ఈరోజు మీరు పెట్టిన మనీ వల్ల ఇస్ దర్ ఎనీ వర్త్ ఫర్ యూ? యా, డెఫినెట్లీ. సో మీరు ఇంకా ఫుల్ టైమ్ ట్రేడర్గా అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇస్ ఏ పార్ట్ టైం? ఈవెన్ కార్తిక్ సార్ క్లాస్లో నేను జాయిన్ అయ్యాను కూడా కోర్స్. సో ఇక్కడికి రావడానికి ముందు మీరు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తారా ట్రేడింగ్ గురించి?
లేదు, డైరెక్ట్ వీళ్ళ క్లాస్ కోర్సులో జాయిన్ అయ్యి గ్రూప్ ద్వారా తెలుసు. ఆల్రెడీ మీరు కచ్చితంగా కోర్స్ తీసుకున్నారు రీసెంట్ గా? సో మీరు కోర్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. యా ఓకే. మెయిన్ వీళ్ళు డౌట్స్ వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా బాగుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్ స్ట్రక్చర్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇమీడియట్లీ కాకుండా వితిన్ 1 or 2 డేస్లో మనకి ట్రేడ్ ఆపర్చునిటీ బాగా దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ మనకి చాలా క్లియర్గా ఉంది, ఇది సపోర్ట్. సో ప్రైజ్ సపోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్, ఈ కన్సాలిడేషన్ ప్రాపర్ ఉంటుంది. యాక్చువల్లీ మేము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం విత్ 5% టార్గెట్ వచ్చేసింది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి, ఐ మీన్ రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్కి వస్తుందండి. సో మార్కెట్స్ మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇప్పుడు దాకా యాక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఇప్పుడు ఎలా యాక్ట్ చేయాలి? సపోర్ట్. సో ఈ పాయింట్లో బెస్ట్ లొకేషన్ అండి బై చేసుకోవడానికి. ఇది రీసెంట్ స్వింగ్, ఇది సో ఆల్మోస్ట్ 1463 or 1450 దగ్గర, రౌండ్ ఫిగర్ దగ్గర మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడ కనుక మార్కెట్ హోల్డ్ అయితే ఇది ఫస్ట్ లొకేషన్ మీరు స్వింగ్ ట్రేడింగ్కి ఇన్వెస్ట్ చేసుకోవడానికి, లేదు అనుకుంటే ఇది సెకండ్ లొకేషన్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా మీరు ప్లాన్ చేయొచ్చు. ఎవరో పొజిషన్ తీసుకున్నారా? ఇది తీసుకున్నారా? ఓకే. సో దెన్ ఇమీడియట్లీ హెడ్జ్ చేసేద్దాం అయితే. సో ఇక్కడ వరకు స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ ఎంట్రీ అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను పర్సనల్గా ప్రొటెక్షన్ కోసం స్టాప్ లాస్ పెట్టేశాం, కానీ రీసెంట్ మార్కెట్లో చూసుకుంటే అప్ అండ్ డౌన్ స్టాప్ లాసెస్ చాలా రెగ్యులర్గా టచ్ అవుతుంది, అప్ అండ్ డౌన్ స్టాప్ లాస్ టచ్ అవుతుంది. సో దీనికి నేను యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే, చేయడం వల్ల ఇక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ చూడండి బేసిక్గా ఎక్కడ మనం ట్రాప్ అవుతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది కదా అని మనం షార్టింగ్ వెళ్ళిపోతాం. బట్ మీరు జోన్గా కవర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ అప్పుడు మనకి బ్రేక్అవుట్ కాదనేది వీల్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. సార్ మీ పేరు? నా పేరు ఎన్డీవి ప్రసాద్ అండి. ఎన్డీవి ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ నుంచి అండి. నాకు తెలిసింది ఒకటే, సుమన్ టీవీ. సుమన్ టీవీ, సుమన్ టీవీలో నాకు కార్తీక్ గారు చెప్పిందే నాకు తెలుసు. యాక్చువల్గా నేను తెలుగులో ఈ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అనుకున్న టైంలో తెలుగులో క్లాస్ చెప్పే ఇవి దొరికింది అండి, కంటెంట్ దొరికింది. సో ఆల్రెడీ నేను డిసెంబర్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్లైన్లో మా డౌట్స్ అన్నీ ఎట్లాగా ఉంటాయి అనేది తీరి కోసం ఇక్కడికి వచ్చాను అండి. ఇక్కడ అనుకోండి మన క్లారిటీగా అర్థమవుతుంది, ప్లస్ మనకి ఏదైనా స్టాక్ ఇమ్మీడియట్గా మనం కొనాలనుకుంటాం మన మనసులో. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనాలని అనుకుంటున్నాం, ఈ ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది, కొనొచ్చా కొనకూడదు అంటే ఇమీడియట్గా లైవ్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి అది కొనగలమా లేదా, ఏ ఎక్కడ స్టాప్ లెస్ పెట్టాలి, ఎక్కడ మనం ఎంట్రీ అవ్వాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్గా జరుగుతుంది అన్నమాట.